నమస్కారం. నా కవిత శీర్షిక కరోనాకే మాటలు వస్తే. ఓ మనిషి, ఎప్పుడు వచ్చానో, ఎలా వచ్చానో, ఎందుకు వచ్చానో నాకు తెలియదు నిజం. కానీ మీ హాహాకారాలను చూస్తుంటే నాకు పగలబడి నవ్వాలనిపిస్తుంది. నీవు చేసిన తప్పిదం ఏంటో నీకు తెలుసా? ప్రకృతినే శాసించాలని చూస్తున్నావు. పశుపక్షాదులకు, తరులకు, గిరులకు, జరులకు, భూమిపైనున్న ఎల్ల జీవరాశులకు నీలాగే బ్రతికే హక్కుందని మరిచావు. భూమంతా నాదేనని, నాకు సాటి లేదని విర్రవీగావు. విశాల భూప్రపంచం చాలలేదని ఆకాశంపై కూడా దృష్టి సారించావు. నింగిని కూడా ఆక్రమించాలని ఆశిస్తున్నావు. పంచభూతాలను గుప్పిట్లో బంధించాలని చూసే ఓ మనిషి, అంచనాలకందని అతీత శక్తి ఒకటి ఉందని, అది అనుక్షణం నీ నడతను సరిచేస్తుందని, అందుకే నేను ఇలా వచ్చానని గుర్తించు. ఇకనైనా నీ తీరు మార్చుకో. నువ్వు బ్రతుకు, నీ తోటివారిని బ్రతుకని, అప్పుడే నేను మాయమవుతాను. లేదంటే మరణం వరకు నీతోనే నేను చరణం వేస్తాను. ప్రకృతిని కాపాడుటయే నీ క్షరణం. స్వీయ నియంత్రణను పాటించుటయే నీకు రక్షణ.